శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారినైనా సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి నియోజకవర్గం కందుకూరి డీఎస్పీ కండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వరరావు అధ్యక్షతన కనిగిరి మండల రాజకీయ నాయకులు కుల మత పెద్దలతో సద్భావ సమావేశం ఏర్పాటు చేశారు. डीएसपी कंडी श्रीनिवासराव मातलाडुतू अंतर्वेदिलो संघ विद्रोह शक्तुल दुश्चर्यल वलन राष्ट्रंलो अल्लर्लु घर्षणलु जरगकुंडा मुंदस्तु चर्यलु चेपट्टेंदुकू अन्नी मतालु अन्नी कुलालु अन्नी राजकीय पार्टीलतो सद्भावना सदस्सुलनु निर्वहिस्तुन्नामन्नारु. मुख्यंगा देवालयालु मसीदुलु चर्चिललो सीसी कैमरालनु अमर्चुकोवाలని कमिटीलु ఏర్పాటు చేసుకుని జాగృతలు తీసుకోవాలన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు పట్ల అప్రమత్తంగా ఉండి పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అన్నదమ్ముల వలె కలిసి మెలిసి జీవించాలని డీఎస్పీ కె శ్రీనివాసరావు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కనిగిరి సిఐ వెంకటేశ్వరరావు, కనిగిరి ఎస్ఐ జి రామిరెడ్డి, వెలుగండ్ల ఎస్ఐ రాజకుమార్, హనుమంతునిపాడు ఎస్ఐ శ్రీహరి, పీసీపల్లి ఎస్ఐ, వైసీపీ నాయకులు అబ్దుల్ గఫార్, దేవకి వెంకటేశ్వర్లూ, సిపిఐ నాయకులు సయ్యద్ యాసీన్, హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, హాజీలు, మత గురువులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలను, పొలిటికల్ లీడర్స్ ను సర్కిల్ లెవెల్లో ఈ రోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కనిగిరి సిఐ ఆధ్వర్యంలో మనం మా ఎస్పీ ఆదేశాల మేరకు మా పరిధిలో పోలీస్ స్టేషన్ యూనిట్గా తీసుకొని ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. వాటన్నిటి కూడా లోకల్ SHO గారు, అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు కలిసి ఎండోమెంట్స్ వాళ్ళతో కూడా కలిసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అయి ఉంటే ఆడిట్ చేయడం జరిగింది. ఆడిట్ అంటే అది సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, వాచ్మెన్ ఉన్నారా లేదా, అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమేటిక్గా ఉందా, లేదన్నా షార్ట్ సర్క్యూట్కి ఏదైనా ఛాన్స్ ఉందా, అట్లా ఉంటే రెక్టిఫై చేయడం కోసము ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా లేదా అవన్నీ కూడా ఆడిట్ చేయడం జరిగింది. అట్లాగే మండలాన్ని యూనిట్ తీసుకొని బీట్స్గా డివైడ్ చేసి ప్రతిరోజు కూడా ఇద్దరిద్దరు కానిస్టేబుల్స్ని ఒక్కొక్క ఏరియాకి డివైడ్ చేసి కొన్ని గ్రామాలకు పంపించి ఆ ఏరియాలో వాళ్ళన్నీ కూడా గ్రామాలన్నీ చర్చిలు మసీదులు తిరుగుతూ ఆ కమిటీ మెంబర్స్తో మాట్లాడి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ అయ్యే విధంగా ప్లస్ సెక్యూరిటీ పెట్టే విధంగా కూడా అందరితో మానిటరింగ్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ముందు జాగ్రత్తల చర్యగా ఎస్పీ ఆదేశాల మేరకు అందరితో మీటింగ్ పెట్టి చాలామంది కూడా మా పరిధిలో ఉన్న అన్ని టెంపుల్స్కు, చర్చెస్, మసీదులకు మేము సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసుకుంటామని చెప్పారు. దొంగల బారిన పడకుండా కానీ, దొంగతనం జరిగినప్పుడు కానీ, ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ సీసీ కెమెరా సేఫ్టీ అని చెప్పి అందరూ కూడా సంతోషంగా పెడతాము. అవి కూడా పెట్టిస్తాం. ఈ కంటిన్యూగా నిఘా మాత్రం కంటిన్యూగా జరుగుతాం. థ్యాంక్ యూ. తర్వాత ఫర్దర్గా మా సర్కిల్ పరిధిలో కనిగిరి సర్కిల్ పరిధిలో సిఐ గారు, ఎస్ఐలు వచ్చారు. క్రైమ్ రివ్యూ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కేసులు కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఏ కేసులు కూడా తగ్గాయి. సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ.